हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल तेलुगु ब्यूटी एंड हेल्थ टिप्स दिस इज राधा एला उन्नारंडी अंदरू नेनैते चाला 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 बागुन्नानु एंड मीरु एला उन्नारो कामेंट बॉक्स लो कामेंट चेयंडी यस ई रोजु नेनु मीतो शेर चेसुकोबोతున్నాను ओक मंची सूपर फूड लड्डू ओकटी चूपिस्तानंडी नार्मल गा प्रेजेंट उन्न डेस लो मनं तिनेदी 80% जंक फूड गाने उंटुंदंडी రైస్ ఎక్కువ తీసుకుంటున్నాం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నాము మనం తీసుకునే ఫుడ్ లో ప్రోటీన్ ఉందా ఐరన్ ఉందా మినరల్స్ అనేవి ఉన్నాయి అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలండి ఇవన్నీ మనకి సమృద్ధిగా దొరికినప్పుడే మన స్కిన్ అనేది అందంగా కనిపిస్తుంది అలాగే హెయిర్ కూడా అందంగా కనిపిస్తుందన్నమాట yes ఈ రెండిటి కోసం ఈ రోజు నేను మీకు ఒక మంచి ఒక ప్రోటీన్ అండ్ మీరు బయోటిన్ అనుకోవచ్చు ప్రోటీన్ అనుకోవచ్చు ఐరన్ లడ్డు అనుకోవచ్చు ఏమైనా సరే అండి ఒక మంచి సూపర్ ఫుడ్ అండి ఇది ఈ రోజు మాత్రం నేను మీతో షేర్ చేసుకోబోయేది ఖచ్చితంగా అండి ప్రెజెంట్ ఉన్న సిచువేషన్ లో ఆడవాళ్ళు థైరాయిడ్ తో బాధపడుతున్నారు హార్మోనల్ ఇంబాలెన్స్ తో బాధపడుతున్నారు పీసీఓడి తో బాధపడుతున్నారు ఇవన్నీ కూడా చేరి వాళ్ళ కంప్లీట్ గా స్కిన్ ని డ్యామేజ్ చేస్తుంది అలాగే హెయిర్ ని కూడా చాలా చాలా డ్యామేజ్ చేసేస్తుందండి దయచేసి మనం తీసుకునే ఫుడ్ ఏదైనా సరే ఇంత ఫుడ్ తీసుకున్నా సరే ఈ తీసుకునే ఫుడ్ లో మనకి ప్రోటీన్ విటమిన్స్ మినరల్స్ అనేవి మనకి ఖచ్చితంగా అందాలి అవన్నీ అందినప్పుడే మనం చాలా అందంగా కనిపిస్తాం అన్నమాట ఎప్పుడైతే మనం అందంగా ఆకర్షణీయంగా ఉంటామో ఆటోమేటిక్ గా మన బాడీలో కానీ మన మైండ్ సెట్ లో కానీ పాజిటివ్నెస్ అనేది వస్తుంది ఎవరైతే అంటే కాలేజ్కి వెళ్ళే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి కానీ జెంట్స్ కి కూడా అండి అండ్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ ఈరోజు నేను మీకు ఒక మంచి లడ్డు చూపిస్తానండి ఇది మీరు డైలీ ఒక్కటి తీసుకోండి మీరు తినగలంటే రెండు తీసుకోండి ఇలా తీసుకుంటా ఉంటే ఒక 3 మంత్స్లో మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉన్న ఎనీమియా వల్ల బాధపడుతున్నా అలాగే బ్లడ్ బాగా తక్కువగా ఉన్న జుట్టు బాగా ఊడిపోతున్నా స్కిన్ కలర్ పిగ్మెంటేషన్ బాగా ఎక్కువైపోయినా మొత్తం అన్నిటికీ కూడా కంప్లీట్ సొల్యూషన్ 2 మంత్స్ ఈ లడ్డు అనేది ఖచ్చితంగా తినండి మీలో ఎంత చేంజ్ వస్తుందో నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి యా పదండి చూపిస్తాను ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా తీసుకోవాలి ఓరల్ గా కంప్లీట్ గా మంచి మంచి ప్రోటీన్ లడ్డు చూపిస్తాను చలో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లడ్డు ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా హెల్తీ అండి ఎవరైతే కొంచెం బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్ళు అలాగే హెయిర్ లాస్ అవుతున్న వాళ్ళు అందరికీ కూడా చాలా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అండ్ ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తానండి అండ్ ఇంకోటి ఏంటి అంటే మీ పిల్లలకు కూడా పెట్టచ్చు అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ నేను మీకు శాంపిల్గా చూపిస్తున్నానండి మీరు ఇంకా కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇక్కడ నేను బాదం పప్పులు నానబెట్టిన బాదం పప్పులు అండి ఇవి జస్ట్ మనం డైరెక్ట్ బాదం పప్పులు కాదు శుభ్రంగా క్లీన్ చేసుకొని నానబెట్టిన బాదం పప్పు అలాగే ఇవి వచ్చేసి నువ్వులు అనమాట మనం ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నువ్వులు ఈ నువ్వులు దగ్గర దగ్గర ఒక 6 గ్లాసుల పాలతో సమానమైనటువంటి నువ్వులు అనమాట ఒక గుప్పెడు నువ్వులు 3 గ్లాసుల పాలతో సమానం గుర్తుపెట్టుకోండి అంత కాల్షియం అన్నమాట పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కాల్షియం లోపం కూడా రాకూడదండి అలాగే బాదం మన స్కిన్ని బాగా వైటనింగ్ చేస్తుంది జుట్టు చాలామందికి జుట్టు కుదుళ్ళ నుంచే చాలా బలహీనంగా ఉంటుందండి బాదం పప్పు నేను అదే చెప్తున్నాను ప్రతిరోజు ఒక 3-4 బాదం పప్పులు తీసుకోండి చాలా చాలా మంచిది అని ఓకేనా అలాగే ఇవి వచ్చేసి వాల్నట్స్ అండి వాల్నట్స్ కూడా మీరు కొంచెం సేపు వాటర్లో నానబెట్టిన తర్వాత మీరు ఇలా యూజ్ చేయండి ఓకేనా డైరెక్ట్గా కంటే మనమంట ఒక నైట్ అంతా ఓవర్ నైట్ అంతా మనం సోక్ చేస్తే నానబెట్టిన వాటిలో మనకి ప్రోటీన్ కానీ ఐరన్ కానీ ఇంకా ఎక్కువగా మనకి పుష్కలంగా దొరుకుతాయంట ఇలాగా వీటన్నిటిని కూడా ప్యాన్లో వేసుకొని కొంచెం వీటిని హీట్ చేసుకోవాలన్నమాట అంటే నీళ్ళది ఏమి లేకుండా బాగా డ్రై అయిపోవాలన్నమాట తడి లేకుండా వేసుకోవాలి ఇందులో నేను యాడ్ చేశాను ఓట్స్ అండి ఓట్స్ మంచి ఫైబర్ అనమాట బాడీలో కొలెస్ట్రాల్ని క్యూర్ చేస్తుంది అలాగే మన ఇమ్యూనిటీని కూడా బాగా బూస్టప్ చేస్తుందండి ఇది మంచి ప్రోటీన్ అలాగే వాల్నట్స్లో అయితే మనకి మంచి విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి వాల్నట్స్లో అండ్ ఇవన్నీ కూడా ఇట్లా కొంచెం సేపు మీరు ఫ్రై చేసుకోండి మనకేంటంటేనండి కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట కలర్ చేంజ్ అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ పచ్చిదనం అంతా కూడా పోయేంత వరకు కూడా చక్కగా వీటిని వేయించుకోండి అంటే ఏదైతే ఆ తడిదనం లేకుండా వేయించుకోవాలన్నమాట ఓకేనా అలాగే ఇలా వేసుకున్నా కదా నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నానండి. కొంచెంసేపు చల్లారబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోండి. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, నేను మొన్న ఒక వీడియోలో నేను తాటి బెల్లము అంటే కంప్లీట్గా తాటి బెల్లం కాదండి, ఇది ఒక బెల్లం, కానీ ఈ బెల్లం మాత్రం అస్సలు యూజ్ చేయదు, ఈ వైట్ బెల్లం అసలు యూజ్ చేయదు. ఇలాంటి బెల్లం తెచ్చుకోండి. ఇది మనకి ఎలా ఉందో చూడండి, నేను మీకు శాంపుల్గా ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అనమాట. ఈ బెల్లాన్ని వేసుకోండి. బెల్లం మంచి ఐరన్ అండి. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడే వాళ్ళకి, పీసీఓడి ఉన్న వాళ్ళకి, బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిదండి. తినాలి ఖచ్చితంగా. బెల్లం అనేది పర్ డేలో మనము తీసుకోవాలి, లోపలికి ఓరల్గా తీసుకోవాలన్నమాట మనం బెల్లం. పిల్లలు కూడా అండి, మనకి వెనకటి రోజుల్లో ఇటువంటి ఫుడ్స్ పెట్టేవాళ్ళు కానీ ఈ రోజుల్లో ఇటువంటి ఫుడ్స్ చేసేవాళ్ళు లేరు, మనకి చెప్పేవాళ్ళు పెట్టేవాడు కూడా లేరండి. మనకు అమ్మమ్మలు ఉంటే ఇలా ఇలా చేసుకోవాలి, ఇలా ఇలా పెట్టుకోవాలని చెప్పేవాళ్ళు. బట్ కానీ ఈ రోజుల్లో అందరికీ కూడా ఒక అవగాహన అనేది ఉండాలండి ఇటువంటి ఫుడ్స్. ఓకేనా? ఖచ్చితంగా మీ పిల్లలకి లేస్ ప్యాకెట్లు కానీ బయట తీసుకొచ్చి జంక్ ఫుడ్లు కానీ అవన్నీ కూడా అవాయిడ్ చేసి ప్రతిరోజు ఒక్కటి మాత్రం పెట్టండి. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ, మగపిల్లలకి కానీ, చదువుకునే పిల్లలకి, ఐసైట్తో బాధపడే వాళ్ళకి కానీ, చిన్నపిల్లలకి, బరువు తక్కువగా ఉన్న వాళ్ళకి కానీ ఇటువంటివి పెట్టండి. చాలా చాలా హెల్తీగా ఉంటారు, చాలా షైనీ ఉంటుంది ఫేస్లో, అలాగే బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇలాగా మీరేం చేస్తారంటే ఈ పాకంలో కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలన్నమాట. ఇలా చూడండి, నేను ఇక్కడ కొంచెం కొంచెం, మనం ఎట్ ఎ టైం వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకుంటే మనకి బాగుంటుంది, అంటే నీట్గా వస్తుందన్నమాట. ఓకేనా? ఇలా వేసుకొని ప్రతిరోజు మీరు తింటే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. చాలామంది జుట్టు ఊడిపోతుందంటారు పీసీఓడి వల్ల, ఇది తీసుకోండి, జుట్టు ఊటం ఆగుతుంది తక్షణమే. ఇలాగా మీరు చేసుకొని నిల్వ చేసుకోవచ్చండి. ఉంటాయి ఇవి, నిల్వ చేసుకోవచ్చు. మనం ఫ్రై చేసాం కాబట్టి నిల్వ ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. యా, చూశారు కదా, ఖచ్చితంగా డైలీ ఒక్కటి కానీ రెండు కానీ తీసుకోండి. ఇలా తీసుకుంటాం వల్ల ఖచ్చితంగా మీ స్కిన్ కలర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, అలాగే జుట్టు బాగా పెరుగుతుంది. చాలామంది అడుగుతుంటారు ఇవి తినంగానే పెరుగుతుందా అంటే, లోపల నుంచి మన బ్లడ్ అయితే ఎప్పుడు ప్యూర్గా ఉంటుంది, ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది, అలాగే మనకి ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఎనీమియాతో బాధపడకుండా ఉంటామో మన స్కిన్ ఆటోమేటిక్గా అందంగా వస్తుంది. ఇవన్నీ రావాలి అంటే కంప్లీట్గా మనం ఓరల్గా తీసుకునే ఫుడ్ మంచి ఫుడ్ అయి ఉండాలి కదా. కాబట్టి ఈరోజు ఈ లడ్డు మీతో షేర్ చేశాను. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్. బాయ్. థ్యాంక్ యూ.